హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా అండి. సో మన తెలంగాణ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి స్కీమ్ వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ దీని గురించి నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో డెఫినెట్గా బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మనకైతే 6 గ్యారంటీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో దాని గురించి ఆల్రెడీ ప్రజాపాలన ఫామ్స్ అయితే అందరూ కూడా ఫిలప్ చేయడం జరిగింది. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఫిలప్ చేయడం జరిగింది. అండ్ 6కి లాస్ట్ డేట్ నిన్ననే కంప్లీట్ కూడా అయిపోయింది కదా ఫ్రెండ్స్. అండ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్లో ఆల్రెడీ అయితే ఫ్రీ బస్ జర్నీ అయితే పెట్టిన విషయం తెలిసిందే. సో అది ఆల్రెడీ అందరు మహిళలు కూడా వినియోగించుకుంటున్నారు. సో అందులోనే సెకండ్ వచ్చేసి మనకి 2500 ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ గురించి అయితే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో చూశారు కదా అఫీషియల్గా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే కానీ సో మనకి 26th రిపబ్లిక్ డే నుంచి అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ అయితే అమల్లో రానున్నట్టు తెలుస్తుందండి. అండ్ అలాగే ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా దరఖాస్తులు అయితే పరిశీలించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ మంత్ 17th నుంచి అయితే మొత్తం మనకి 10 డేస్ పాటు అయితే మీసేవ సెంటర్ వర్క్ చేసే వాళ్ళకైనా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లేకపోతే మనకి ఏంటంటే నిరుద్యోగ యువతకైతే తీసుకోవడానికి వాళ్ళైతే సన్నాహాలు చేయడం అయితే జరుగుతుందండి. సో వాళ్ళని తీసుకుని ఏంటంటే ఎవరైతే ఫామ్స్ అవన్నీ అప్లై చేశారో ఒకసారి అవన్నీ కంప్లీట్గా చెక్ చేయాల్సిందిగా వాళ్ళు ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. సో అవన్నీ డీటెయిల్స్ క్లియర్గా తీసుకున్న తర్వాతకే వాళ్ళైతే బ్యాంక్ అకౌంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్న తర్వాతకే మనకైతే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనకి మహాలక్ష్మి పథకంలో సెకండ్ స్కీమ్ అయితే వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది 2500 ఎవ్రీ ఉమెన్కి. అండ్ అలాగే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే అప్లై చేసేసారు వాళ్ళకైతే ఇప్పుడు క్లియర్గా వాళ్ళు చెకప్ చేసేసుకొని ఆఫ్టర్ దట్ అయితే వాళ్ళు అమలు చేస్తారు. కాకపోతే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. సో చూడండి, రేషన్ కార్డు ఉన్న మహిళలకైతే ఈ ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ సులువుగా అయితే జరుగుతాయి పథకాలు అయితే. కాకపోతే రేషన్ కార్డు వాళ్ళకైతే డేటా ఎంట్రీ ఎలాంటివి డీటెయిల్స్ లేవు కాబట్టి వాళ్ళ కుటుంబ వివరాలను అయితే సేకరించడం కోసము మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ మంత్ 17th కంప్లీట్ అయిన తర్వాత మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళ ఫామ్స్ అన్నీ క్లియర్గా చెక్అప్ అయిపోయిన తర్వాత 17th తర్వాత అయితే మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి అయితే వాళ్ళు పర్టికులర్గా దాని గురించి అయితే చర్చలు చేయడం అయితే జరుగుతుంది అని ఒక న్యూస్ అయితే వచ్చిందండి. సో మేబీ ఆఫ్టర్ 17th అయితే రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేసి సో అందులో కూడా ఎంతమంది ఎలిజిబిలిటీ ఏంటి అనేది కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా మనకి మహాలక్ష్మి స్కీమ్ అందించాలనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన అండి. సో లెటస్ సి, ఫస్ట్ అయితే ఈ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్రజాపాలన ఫామ్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ ఈ మంత్ 17th వరకు వాళ్ళ డేటా ఎంట్రీస్ కంప్యూటరైజ్డ్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 17th అయితే రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి అయితే వాళ్ళైతే డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నట్టు సమాచారం అండి. సో చూశారు కదా, సో ఇది ఒక ఇంత గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎవరికైతే మనకి మహాలక్ష్మి స్కీమ్ ఎలిజిబుల్ అవుతుందో వాళ్ళకైతే ఇది ఒక ఇంత గుడ్ న్యూస్. సో రిపబ్లిక్ డేకి అయితే నాకు తెలిసి కంప్లీట్గా ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళకైతే ఈ స్కీమ్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే అమల్లోకి వస్తుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దిస్ ఈజ్ ఆల్ అప్డేట్ ఫర్ టుడే మహాలక్ష్మి స్కీమ్ అండి. అండ్ అలాగే సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటానండి. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే మీ సేవా సెంటర్లో కానీ క్లారిఫై అయితే చేసుకోండి. సో వాళ్ళైతే చెప్తారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.